బుల్చెన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. కాశీపట్లో మచిలీపట్నానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వస్తున్నారు. అక్కడ జరిగే అఖిలపక్ష సమావేశంలో పాలు పంచుకోనున్నారు మాజీ సీఎం. కోనేరు సెంటర్లో మధ్యాహ్నం 3 గంటలకు జరిగే బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగిస్తారు. దీనిపై మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ గాలిబ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. గాలిబ్ చెప్పండి. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు మచిలీపట్నం వెళ్ళబోతున్నారు. అమరావతి రాజధాని కోసం జేఏసీ తలపెట్టిన ప్రజా చైతన్య యాత్ర, బస్సు యాత్ర ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణించేందుకు నిన్న చంద్రబాబు నాయుడు నెలపాటు ప్రారంభించడం జరిగింది. ఈ బస్సు యాత్ర 5 నియోజకవర్గాల్లోకి ఒక బస్సును ఏర్పాటు చేయడం జరిగింది. ఆ నియోజకవర్గాల్లోని అమరావతికి సంబంధించి రాజధాని అంశం సంబంధించి జేఏసీ నేతలు ప్రజల్లోకి తీసుకెళ్లబోతున్నారు. అయితే ఈరోజు మచిలీపట్నంలో జరిగే ప్రజాచైతన్య బస్సు యాత్ర సంబంధించిన కార్యక్రమంలో నుంచి చంద్రబాబు నాయుడు పాల్గొబోతున్నారు. విజయవాడ నుంచి వర్కాసేపట్లో ఆయన మచిలీపట్నం బయలుదేరిపోతున్నారు. అక్కడ బహిరంగ సభలోని చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తారు. అయితే ఈ యాత్రకు సంబంధించి ఎటువంటి అనుమతి లేదంటున్నారు పోలీసులు. ఎందుకంటే నిన్న జరిగిన బస్సు యాత్ర ప్రారంభ కార్యక్రమం తర్వాత కొన్ని బస్సులు కూడా పోలీసులు అడ్డుకోవడం జరిగింది. దీంతో బస్సులు అడ్డుకోవడానికి నిరసనగా నిన్న రాత్రి వెంచర్కి లో ఉన్న జేఏసీ కార్యాలయం ముందు చంద్రబాబుతో పాటు జేఏసీ నేతలు రోడ్డుపై బేటాయించి పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ కు విద్యుత్ పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో పోలీసులు చివరాఖరకు చంద్రబాబు నాయుడుతో పాటు జేఏసీ నేతలు కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. ఈ నేపథ్యంలో మరోసారి జేఏసీ కార్యాలయానికి వచ్చేప్పటికీ చంద్రబాబు నాయుడు చేరుకున్నారు. జేఏసీ నేతలతో పాటు ఇతర పార్టీ నేతలతో కూడా ప్రస్తుతం జేఏసీ కార్యాలయంలోని చంద్రబాబు నాయుడు చర్చిస్తున్నారు. నిన్న పోలీసుల తీరుతో పాటు మరోపక్క అమరావతి రాజధాని కోసం ఉద్యమం ఏ విధంగా తారాస్థాయికి తీసుకెళ్ళిన దానిపై కూడా లోపల వాళ్ళు చర్చిస్తుంది. ఈ సమావేశం తర్వాత జేఏసీ కార్యాలయం నుంచి చంద్రబాబు నాయుడు మచిలీపట్నం బయలుదేరిపోతారు. మచిలీపట్నంలోని కోనేరు సెంటర్ లో జరిగే కార్యక్రమంలో పాల్గొపోతున్నారు. అయితే పోలీసులు ప్రస్తుతం చంద్రబాబు నాయుడిని మచిలీపట్నంకి వెళ్లేందుకు అనుమతిస్తారా లేకపోతే పూర్తిగా అనుకూలంగా చేస్తారనేది మాత్రం ప్రస్తుతం చర్చించడం మారింది. అయితే ప్రజాచైతన్య యాత్రకు సంబంధించి మచిలీపట్నంలో మరి కాసేపట్లో చంద్రబాబు బయలుదేరతారని కూడా టీడీపీ నేతలు చెప్తున్నారు. మొత్తానికి ఇక్కడ ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయని మాత్రం చూడాల్సి ఉంది. అయితే పోలీసులు మాత్రం భారీగా మోహరించారు. ఎటువంటి ఉద్యుత పరిస్థితి చోటు చేసుకుండా కట్టుదిట్టమైన భద్రత మాత్రం ఏర్పాటు చేశారు. థ్యాంక్ యూ గాలిబ్.